నమస్కారం, వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వార్తా విశ్లేషణ మనకు అందించడానికి, మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటున్నారు ములుగు రాజేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్, అలాగే కడంపల్లి వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు. అంతకన్నా ముందు వారితో డిస్కస్ చేసే ముందు ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల గురించి ఒకసారి చూద్దాం. మాటిచ్చా వస్తున్నా, నేడే అగ్రరాజ్యాధిపతి రాక నమస్తే ట్రంప్, నేడు రేపు భారత్ లో అమెరికా అధ్యక్షుడు. పురప్రభ కొత్త శోభ, నేటి నుంచి పట్టణ ప్రగతి. డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులపై సీఎం కేసీఆర్ కసరత్తు, అభ్యర్థుల ఖరారు నేడే. 44,000 దాటిన బంగారం, హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 44,430. కోవిడ్ ప్రభావంతో పెట్టుబడిదారులు భారీ కొనుగోళ్ల వల్లే ధరలు పెరుగు. ఢిల్లీలో సీఏఏ రణం, రాళ్లదాడి లాఠీచార్జ్. మార్చిలో బడ్జెట్ అసెంబ్లీ, బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు కసరత్తు. కొలువుకు మాతృభాష ముడిపెట్టాలి, మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలి. చికెన్ ఎట్ 100, పడిపోయిన ధరలు, చేపలు మటన్ కు గిరాకీ. ఇవి ప్రధాన వార్తా అంశాలు. సార్ రాజేశ్వరరావు గారు, ఈరోజు ట్రంప్ రాబోతున్నారు, అగ్రరాజ్యాధినేత మన భారత్ కి ఫస్ట్ టైం వస్తున్నారు, అలాగే సకుటుంబ సపరివార సమేతంగా మన భారత్ కు వస్తున్నారు. అయితే అమెరికన్లు ఎంత ఆశపడుతున్నారో భారత్ తో డీలింగ్, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే భారతీయులు కూడా కొన్ని ఆశలు పెట్టుకుంటారు. H-1B వీసా కఠినతరమైంది ట్రంప్ వచ్చిన తర్వాత, అలాంటి ఏవైనా సడలింపులు ఉంటాయా మనకి? ఈజీ అంటే ఇక్కడ కార్మికుల్ని కూడా కొంతమంది అలో చేయట్లేదు భారత్ లో, ఇలాంటి వెసులుబాట్లు ఏవైనా ఉంటాయా? అమెరికా వెళ్లి చదువుకోవాలన్నా అక్కడ స్థిరపడాలన్నా చాలా కష్ట సాధ్యం అవుతుంది. ఎలా ఉండబోతుంది అంటారు, మీ విశ్లేషణ ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ టైం ఒక అమెరికా ప్రెసిడెంట్ ఒక ప్రజలతోటి కనెక్ట్ కావటం అన్నది ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ఒక గొప్ప పరిణామం. అంటే ఇది నిజంగా చెప్పాలంటే హిస్టారికల్. ఇది ఆయనకు ఎలక్షన్ ఇయర్ కాబట్టి కావచ్చు, కానీ మనకు మన ఆస్పెక్ట్లో చూసినప్పుడు మాత్రం అది మనకు చాలా ముందు చాలా మంచి చేసే కార్యక్రమం. తర్వాత ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడు అని అంటే ప్రధానంగా 3 ఇష్యూల మీద ఫోకస్. 1, వాణిజ్య సంబంధాలు. 2, రక్షణ ఒప్పందాలు. ఈ వాణిజ్య సంబంధాల మీద ఆయన ముందే చెప్పాడు, నేను దీంట్లో కొన్ని సుంకాలు అవి తగ్గించాలేనని, కొన్ని ఆంక్షలు అవన్నీ కూడా కొన్ని చెప్పాడు. దాంతో ఇది కాస్త పెండింగ్లో పడింది, ఒప్పందాలు నిజంగా జరుగుతాయా జరగవానని. కానీ రక్షణ ఒప్పందం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అమెరికా ఇంట్రెస్టు, ఇండియా ఇంట్రెస్టు అన్నీ ఇమిడి ఉన్నాయి. ఒక పక్క చైనా బలపడిపోతున్నది, మరి ఇండియా పసిఫిక్ దీంట్లో మనం ఆల్రెడీ ఒక చతుర్భుజి అని చెప్పినానని జపాన్ ఆస్ట్రేలియాతో మనం ఒకటి ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాం. సో అందువల్ల ఇది ఇద్దరికీ కూడా మేలు చేసేదన్నమాట. సో అందువల్ల రక్షణ ఒప్పందాలు మాత్రం ఈ పర్యటనలో ట్రంప్ జరిగే అవకాశం ఉంది. ఈ వాణిజ్య ఒప్పందాల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఇండియా మనం అడ్వాంటేజ్లోనే ఉన్నాం. సరే, ఆయన ఇంకా కొన్ని అక్కడి నుంచి ఏదో రాబట్టుకోవాలని చెప్పినని, వాణిజ్య లోటు ఉంది చైనాతోటి, చైనాతోటి ఎక్కువ ఉండి మనకు తక్కువ ఉన్నా కూడా మన మీద కాస్త ఇన్సిస్ట్ చేస్తున్నాడు. మన వాళ్ళు కూడా మోదీ కూడా చాలా వ్యూహాత్మకంగానే వెళుతున్నారు, ఎక్కడ కూడా తగ్గటం లేదు. మనం ఏదో అమెరికా అతను వస్తున్నాడు, మనం ఏదో తొందరపడి మనం ఒప్పందాలు చేసుకుందాము అని చెప్పనని కాకుండా కాస్త ఆచితూచే వ్యవహరిస్తున్నాడు. తర్వాత మనం కూడా బార్గెనింగ్ పొజిషన్లోనే ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం. ఇంకా మీరు చెప్పిన H-1B వీసా అంటే మనకు ఎక్కువ మంది భారతీయులు అక్కడ ఉన్నారు కాబట్టి అమెరికాలో వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు ఇదే చూస్తూ ఉంటారు, ఈ ట్రంప్ దీంతో ఏమైనా మనకేమైనా బెనిఫిట్ అవుతుందని. ఇక్కడి నుంచి వెళ్ళి మన పిల్లలకు కానీ ఉద్యోగాల కోసం కానీ చదువుల కోసం కానీ వెళ్ళే పిల్లలకు కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ దానికంటే కూడా అందరి ఎక్కువ ఫోకస్ ఉన్నది వాణిజ్యం మీద. అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎట్లా ఎటువంటి రిజల్ట్ వస్తుందని అనేది చూడాలి మనం. వేణుగోపాల్ గారు, ఇందాక సార్ చెప్పినట్టు ఆయన ఒక రకంగా బిజినెస్ మ్యాన్ కూడా, అగ్రరాజ్యాధినేత బిజినెస్ మ్యాన్, అధ్యక్షుడు కాకముందే బిజినెస్ మ్యాన్, నుంచే బిజినెస్ మ్యాన్. అయితే మనకి ఇక్కడ భారత్ కు వచ్చే ముందు ఒక సభలో చెప్పారు, సుంకాలు భారత్ లో ఎక్కువగా ఉన్నాయి మిగతా దేశాలతో పోలిస్తే అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఏం చెప్పారంటే మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు.
అయితే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? చాలా రోజుల నుంచి ఈ డైరీ అంతా అంటే పాల ఉత్పత్తి ఏవైతే ఉందో మనకి సప్లై చేస్తా అంటున్నారు, అలాగే కోడి కాళ్ళకి సంబంధించింది కూడా ఉంది. ఆ పెండింగ్ అన్ని క్లియర్ చేసుకుని వెళ్తారంటారా, లేకపోతే భారత్ కు కూడా ఏదైనా బెనిఫిట్ జరుగుతుంది? పుచ్చుకునే దూరంలో ఉంటది, కానీ వన్ సైడెడ్ గా మోడీ కూడా ఒప్పుకోడు అని అనుకుంటున్నాం. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఉంటది, కొంత ఎక్కువ కొంత తక్కువ, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, మన అవసరాలు మనకున్నాయి. ఇది మోడీ అనుకున్నంతగా భారత వ్యతిరేక వైఖరి ఏం ప్రదర్శించడం లేదు ఇప్పటి వరకు. ఆయన వచ్చినప్పుడు మొదట్లో ఉద్యోగాలు ఏమైపోతావో, H1B అని పిల్లలు చాలా భయపడ్డారు స్వదేశానికి రావాల్సి వస్తుందని. ఎవరూ రాలే న్యాయంగా, ఇండియా పిల్లలు అక్కడ చదువుకునే వాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు ఎవరు మళ్ళీ ఇండియాకు రాలే. ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణి. అంటే మరి కోడి కాళ్ళు అంటే అక్కడ వాళ్ళు తినరు కాబట్టి ఇక్కడ పంపాలనేది వాళ్ళ ప్రయత్నం. ఇక్కడ పంపితే మరి ఇండియాలో పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటది. మరి దాని పరిస్థితి అనేది మరి రెండు రకాలుగా ప్రభుత్వం అదే కొంత ఎక్కువ కొంత తక్కువ విఫలమైనది కాదని నేను అనుకుంటున్నా. అంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణే ఉంటుంది కానీ వన్ సైడెడ్ గా ఉండదు. వన్ సైడెడ్ గా ఉండదు, వన్ సైడెడ్ గా ఒప్పుకోడైనా. ఇప్పుడు ఎందుకంటే ఈయన ఇద్దరూ ఒకరికొకరు సమానంగా గౌరవించుకుంటున్నారు. మన మోడీ గారు కూడా అమెరికా పోయినప్పుడు హౌడీ మోడీ అని పెద్ద సభలో ప్రసంగించాడు, పెద్ద సభలో. సాధారణంగా విదేశ నాయకులు వేరే అమెరికాలో వెళ్ళినప్పుడు అంత పెద్ద సభలు జరపరు. మరి అదే పద్ధతిలో ఈయన నమస్తే ట్రంప్ అని జరుపుతున్నాడు. కాబట్టి సంత సంబంధాలు చాలా బాగానే ఉన్నాయని ఇది అనుకోవాలి మనం. ఓకే, సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అదే అంటే భారీ స్థాయిలో వెల్కమ్ కూడా చెప్పబోతున్నారు, లక్షల మంది 22 కిలోమీటర్ల మేర స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే అన్ని సక్రమంగా జరుగుతాయనే అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు విమానాలు వాళ్ళు కూడా అమ్ముకోవాలి కదా. పెద్ద విమానాల మార్కెట్ వాళ్ళ ఆయుధ సంపత్తికి పెద్ద మార్కెట్ ఇండియా, పెద్ద మార్కెట్ వరల్డ్ లోనే పెద్ద మార్కెట్. కాబట్టి అంత సక్రమంగానే జరుగుతుందని మనం భావించవచ్చు. ఇంకొకటి, ఈ రోజు నుంచి పట్టణ ప్రగతి కూడా స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. పల్లె ప్రగతి గ్రాండ్ సక్సెస్ అయింది, రెండు ఫేజ్ లో జరిగింది, ఇప్పుడు పట్టణ ప్రగతి జరగబోతుంది. అంటే పల్లె ప్రగతిలో పచ్చదనాన్ని పెంపొందించాలి, పరిశుభ్రతను పాటించాలి, అక్కడున్న లోకల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లారిఫై కావాలని అధికారులని చెప్పారు. అదే విధంగా జరిగింది. ఇప్పుడు పట్టణాల్లో కూడా చాలా మౌలిక వసతులు లేక చాలా ఏరియాస్ లో కుంటుపడిపోయింది. పట్టణ ప్రగతి ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయంటారు, ఎలా ఉండబోతుందంటారు? పట్టణాలైనా పల్లెలైనా వాళ్ళు గవర్నమెంట్ చేసేవి చాలా చేస్తూనే ఉంటుంది, కొన్ని వందల కోట్లు వేల కోట్లు, కానీ ఉండాల్సిన చెత్త అంతా అక్కడే ఉంటుంది, సరిగ్గా ఏవీ ఉండవు. దీంట్లో అసలు అన్నిటికంటే కూడా ముందు చేయాల్సింది ఏంటంటే అవేర్నెస్ జనాల్లో తీసుకురావాలి. ఆ పౌరుల్లో అవేర్నెస్ రాకుండా ఆ చెత్త స్వచ్ఛత విషయంలో కానీ తర్వాత ఈ పార్కుల విషయంలో కానీ ఏదైనా సరే, ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఎంతో పని లేదు. పార్కులు తీసుకుంటే కొంతకాలం క్రితం గవర్నమెంట్ ఏం చేసిందని అంటే కాలనీలకే ఉపజెప్పేసింది. అంతకుముందు గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఉండేవి, మున్సిపాలిటీల మేనేజ్మెంట్లో ఉండేవి, కాలనీలకు ఉపజెప్పేసి మీకు ఇంతనని ఇస్తాము మీరే చూసుకోండి అన్న తర్వాత పార్కులు చాలా బాగుపడ్డాయి హైదరాబాద్లో. సో ఇక్కడ ఏంది, పబ్లిక్ని కనుక ఇన్వాల్వ్ చేస్తే, ప్రజల్ని కనుక ఇన్వాల్వ్ చేస్తే ఈ పరిశుభ్రత కానీ పచ్చదనం కానీ ఏదైనా ఇదవుతుంది. ఇది కేవలం జనం ఎటు చూస్తున్నారు అని అంటే ఇది ఏదో గవర్నమెంట్ కార్యక్రమం అని అన్నట్టుగా చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో వారోత్సవాల్లో మాసోత్సవాల్లో ఏదో పెట్టేసేసి అది అయిపోయిందని చెప్పిన ఆ తర్వాత మర్చిపోతున్నారు. అది కాదు, జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఇంతకుముందు కూడా కొంత ప్రయత్నాలు జరిగినాయి, కానీ అది సక్సెస్ఫుల్గా రావాలి. జనం కూడా ముందుకు వచ్చినప్పుడే ఇటువంటి సక్సెస్ అవుతాయి. ఓకే, అంటే ఈ రోజు పట్టణ ప్రగతిలో చాలా అంశాలు సీఎం ప్రస్తావించారు. అంటే ఇట్లా రహదారుల పక్కనున్న అంటే అక్కడ ఉన్నదంతా నీట్ చేయడంతో పాటు సమీకృత మార్కెట్స్ ఏర్పాటు చేయాలి, అలాగే వంగిపోయిన తుప్పు పట్టిన స్థలాలను కూడా బాగా చేయాలి. ఇవన్నీ కూడా చాలా ప్రణాళికలు పెట్టుకున్నారు. ప్రణాళికలు ఎప్పుడు ఉంటాయండి, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చెప్పడానికి కూడా చెప్పేటప్పుడు కూడా మనకు చదివితే మనకు ప్రజలకు ఉత్సాహం వస్తుంది, చెబితే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. ఇదంతా వచ్చిన చిక్కంతా అమల్లో ఉన్న చిక్కే. సిబ్బందిలో డెడికేషన్ రావాలి. ఇప్పుడు హైదరాబాద్ సంగతి రాజధాని గుండెకాయ తెలంగాణకు ISTఇన్కమ్ ఇచ్చేది ఉంది కదా, ఎక్కడ ఉంది? అన్ని మీరు కొన్ని రోడ్లు తీసుకోండి, టాయిలెట్స్ ఎక్కడన్నా ఉన్నాయా?
ఒకటో రెండో అది పెద్ద ఇష్యూ. అదే పెద్ద పైలట్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఒకటో రెండో ఒక ఒక కిలోమీటర్కో కిలోమీటర్కో ఒకటో ఒక రెండో కనబడతాయి. జనం ఏమైతారు? కొన్ని ప్లేసెస్ లో అవి కూడా ఉండవు సార్. ఉండవు వాడు తప్పనిసరిగా. ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా ఇబ్బంది. వాడు తప్పనిసరిగా రోడ్డుకు ఏదో పక్క చూసుకొని చేయాల్సి వస్తుంది. ఇది మీరు ముఖ్యమైన రోడ్లో మరీ అధ్వానం. అబెడ్స్ కోటి నాది ఖైరతాబాద్ ఇట్లాంటి ఏరియాలో లేదు. అసలు హైదరాబాద్ సిటీ అంటేనే ఫ్లోటింగ్. ఇప్పుడు బయట ఇక్కడ లోకల్స్ కాకుండా ఫ్లోటింగ్ కొన్ని లక్షల మంది వచ్చిపోతుంటారు. అది ఫ్లోటింగ్ ఉంటది. పౌర సౌకర్యాలు సరిగా లేకుండా ప్రచార కార్యక్రమాలు చేసుకుంటే లాభం లేదు. పల్లె పట్టణ ప్రగతి. అసలు ఇప్పుడు నేను చెప్తున్నా ఇదే రోడ్లో మీరు దిగువకి వెళ్తే ఫ్లైఓవర్లో భాగంగా ఒక బిల్డింగ్ కొట్టుకుంటారు రోడ్డు పక్కనే. ఒక్క సంవత్సరం అయింది ఆ బిల్డింగ్ మట్టి శిథిలాలన్నీ ఆయనే రోడ్డు మీదే ఉన్నాయి ఇప్పటికీ. మరి ఎందుకు తీసుకుపోవడం లేదు? అంబర్పేట ఫ్లైఓవర్ మనం కొంచెం ఒక కిలోమీటర్ పోతే మనకు అంటే ప్రభుత్వం ఎంత చేసినా పౌరులకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. పౌరులు ఎత్తారు కదా అంత పెద్ద మట్టి, కొన్ని వందల లారీల మట్టి, పెద్ద బిల్డింగ్. సిబ్బందిలో కూడా సిన్సియారిటీ ఉండాలి. సిబ్బందిలో సిన్సియారిటీ ఉండాలి. సిబ్బంది పైన ఉండే అధికారిలో కూడా సిన్సియారిటీ ఉండాలి. అధికారులు సిన్సియారిటీ ప్రదర్శించరు ఆ పూటకి మాత్రమే అవుతుంది. రోడ్డు మీద గుంతలు పడిపోతాయి, రోడ్డు పాడైపోతుంది, జనం పోతూనే ఉంటారు. అధికారులకు తెలియదా? ఇప్పుడు దినపత్రికల్లో చిన్న పత్రికల్లో అన్ని నగర సమస్యలే ఉంటాయి కదా, జిల్లాల సమస్యలు ఇవే, పారిశుద్ధ్యం ఇట. మరి చదవాలి వాళ్ళు. ఎందుకు చదవరు? ఎవరో ఒకరు సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రో మంత్రో పొడిస్తే కానీ మేము చేయము అనే పద్ధతి ఉండదు. ఇంకోటి వాళ్ళు కూడా అధికారంలో ఉండే నాయకులు కూడా ఇది చూసుకోవాలి, తమ చెప్తున్న మాటలు ఎంతవరకు అమలు అవుతున్నాయి. అమలు అనేది మర్చిపోతే ఎట్లా? చెప్పడం 30 ఏళ్ల క్రితం, ఒక 30-40 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో వాన గనక ఎంత పెద్ద వాన పడ్డా కూడా ఒక 5-10 నిమిషాల తర్వాత గనక చూస్తే మొత్తం అసలు రోడ్లు క్లీన్ గా ఉండేవి. గల్లీ గల్లీలో సిమెంట్ రోడ్లు ఉండేవి. ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్ గా వానాకాలం వచ్చేటప్పటికి అది మొత్తం రోడ్డు క్లాగ్ అందులో ట్రాఫిక్ పెరిగిపోతున్నది. దానికి ఇప్పటి వరకు కూడా ఇదే చెప్పేది ఇక్కడ ఇటువంటివి వాళ్ళు గవర్నమెంట్ అనేది చాలా స్కీమ్స్ పెడుతుంది, ఇవన్నీ వారోత్సవాలు వీటితోటి అయ్యేది కాదేది. అది రెగ్యులర్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ మీద జరగాలి. దాంట్లో పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలి. మన వేణుగోపాల్ చెప్పినట్టు వాళ్ళు కూడా ఇది డ్యూటీగా అని అనుకోకుండా సిన్సియర్ గా చేయాలి. నాయకులు ప్రకటనలు ఇవ్వడంతో పని జరగదండి. ఆ ప్రకటనలు ఇచ్చి వాళ్ళు ఏమైతుందంటే మేము చెప్పేశాం మేము అనేది పత్రికల్లో వస్తుంది, ప్రజలకు తెలిసిపోతుంది. ఓ 1 మంత్ తర్వాత 15 అంతా దాని మీద రివ్యూ పెట్టుకొని నిజంగా జరుగుతున్నదా? అవసరమైతే విజిట్ చేయొచ్చు, చెప్పకుండా విజిట్ చేయొచ్చు. ఆఫీసర్లకు ఎందుకు చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ పురపాలక శాఖ మంత్రి నగర పర్యటన చేయొచ్చు, తనే రావచ్చు కదా. మున్సిపల్ ఆఫీసర్లకు చెప్పక్కర్ల. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే తప్ప సిటీ బాగుపడదు, పట్టణాలు ప్రగతి ఎక్కడికి వెళ్ళొస్తుంది? మామూలుగా ఇప్పుడు కోవిడ్ ప్రభావము మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాని ఎఫెక్ట్ మన భారతీయులకి అత్యంత ప్రియమైన అంటే మటన్ చికెన్ పైన పడింది. ఇంకొకటి ఏంటంటే బంగారం. బంగారం ఎక్కడో కొండెక్కి కూర్చుంది. 44,000 బంగారం హైదరాబాద్ లో ఉంది. ఇంకా ఫ్యూచర్ లో పెరుగుతుందా అనే భయం కూడా ఉంది. ఏమంటారు వేణుగోపాల్ గారు? పెరుగుతుంది ఇంకా. మీరు తగ్గడం అనేది ఉండదు మన దేశంలో. పెరుగుడే పెరుగుడు పెరుగుడు పెరుగుడే భూమి ధరలు. ఇప్పుడు ఏమైందంటే ఈ కోవిడ్ వచ్చింది, అతలాకుతలం చేసింది, వరల్డ్ ఎకానమీని దెబ్బ కొడుతున్నది. ప్రత్యేకంగా ఆసియా దేశాలు బాగా అఫెక్ట్ అయినాయి. యూరోప్ కంట్రీస్ దాకా లేదు. ఆసియా దేశాలు భయంతో గజగజ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి దగ్గరకు వస్తుందో ఇదని. ఏ దేశం చుట్టూ చైనా, ఇండియా, భారత్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి కదా. ఇక మరి కోవిడ్ ప్రభావంతో వ్యాపారం చైనా నుంచి వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది మన దేశానికి. మన దేశంలో ఉండేవాళ్ళు కూడా చైనా నుంచి సరుకులు తెచ్చుకొని లోళ్లకు లోళ్లు తెచ్చుకొని ఇక్కడికి అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు పోవడం మానేశారు, వాళ్ళు పంపడం మానేశారు, రెండు స్టాప్ అయింది. మరి అప్పుడు ఉన్న డబ్బులు ఏం చేయాలి? పెట్టుబడి పెట్టారు, బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. భూమి మీద బంగారం మీద పెట్టుబడి పెడితే అది చెరిగిపోదండి. తరిగిపోదు, చెరిగిపోదు, ఎప్పటికైనా పెరుగుతూ పోవాల్సిందే. ఆ సిద్ధాంతమే ప్రజలు మరి డబ్బులు ఇంట్లో పెట్టుకోలేరు కదా, ఊరికే కొని పాడేస్తున్నారు. డిమాండ్ పెరిగింది అందువల్ల.
ఇంకా ఎంతవరకు చేరే అవకాశం ఉందంటారు? అది కోవిడ్ దాన్ని బట్టే ఉంటుంది. కోవిడ్ కంట్రోల్లోకి వస్తే ఇతర వ్యాపారాలు స్టార్ట్ అవుతాయి. ఇండియా తోటి చాలా పెద్ద మార్కెట్ చైనాకు. మరి మన వస్తువులు కూడా అక్కడ పోతున్నాయి. చైనాలో చౌకగా తెస్తున్నారు సరుకులు. ఇప్పుడు చౌకగా అమ్ముతాడు కదా, ఆ చౌకగా తెచ్చి ఇక్కడ మనకి ఎక్కువ అమ్ముతున్నారు వీళ్ళు. అందులో లాభాలు ఆ వ్యాపారంలోనే అయిపోయినాయి. చైనా పోవడానికే వాళ్ళు భయపడుతున్నారు. చైనా నుంచి సరుకులు కూడా తెచ్చుకోవడానికి భయపడుతున్నారు. అది ఏ రూపంలో ఉంటుందో తెలియదు వైరస్. ఓకే, పెట్టుబడిదారులందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి బంగారం రేట్ పెట్టుబడిదారులు ఉంటారు. మళ్ళీ గృహ మహిళలు ఉంటారు. మహిళలకు అయితే బంగారం అనేది ఆసక్తికరమైన ఇది ఇష్యూ కదా, అది కొంటారు. ఇది బంగారం చెడిపోదండి, ఫ్యూచర్లో అట్లా పడి ఉంటుంది, దాని ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంటుంది. అది కొలువుకు మాతృభాషకు ముడిపెట్టాలి అన్నారు రాజేశ్వర గారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అన్నారు, నేను చదివింది అలాగే కేసీఆర్ చదివింది కూడా తెలుగు భాషలోనే అన్నారు. ఎలా విశ్లేషిస్తారు, తెలుగు భాష ప్రాధాన్యత తగ్గిపోతుందంటారా? తగ్గిపోతూనే ఉంది, ఇంత అనుమానమే ఉంది దాంట్లో. మనం ఇంట్లో మాట్లాడుకునే భాష ఒకటి, అంటే ముఖ్యంగా పిల్లలు రోడ్డు మీదకి వస్తే మాట్లాడేది ఒకటి, బస్తీలో మాట్లాడేది ఒకటి, ఆఫీసుకు పోతే ఇంకొకటి, కాలేజీ స్కూలుకు పోతే ఒకటి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కానీ అసలు ఏవైతే మెయిన్ మాధ్యమాలు ఉన్నాయో, అంటే ఆఫీస్ ఉంది, అఫీషియల్ లాంగ్వేజ్, ఇప్పటి వరకు కూడా మనం ఇంగ్లీష్లోనే చేసుకుంటూ పోతున్నాం. ఇంత తెలుగైనా కూడా కోర్టు తీర్పులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కోర్టు తీర్పులు కూడా తెలుగులో రావాలని, అది జరగటంలా. స్కూళ్లల్లో క్రమేణా ఇంగ్లీషు దీనికి కాన్వెంట్కి అడ్జస్ట్ అయిపోయి దీనికి అలవాటైపోయి అంత దానికి అటుపక్క పోతున్నారు, దానికి అక్కడ తెలుగుకి ప్రిఫరెన్స్ ఇవ్వటంలా. సో ఇవన్నీ చూస్తే తర్వాత వేరే రాష్ట్రాల్లోకి వస్తే ఆ రాష్ట్రాలు మాతృభాషకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి కంపల్సరీగా, ఇప్పుడు పక్కన తమిళనాడు ఉంది, తమిళ్ కంపల్సరీ చేసేసారు, అక్కడ ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే కంపల్సరీ చేసేసారు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి తెలుగులో మనం ఏమీ చేసుకోవటంలా. మనం అది ఇప్పుడు ఆయన చెప్పినట్టు చాలా మంచి సలహా చెప్పాడు, అది ఎక్కడో ఒక దగ్గర కత్తి పెడితే తప్ప, బలవంతంగా చేస్తే తప్ప, ఇదిగో వీడు తెలుగులోనే, వీడు గనక సర్టిఫికేట్ ఉంటేనే వాడికి ఉద్యోగం, లేకపోతే అది ఉంటేనే ఈ కోర్టు తీర్పులు కంపల్సరీగా తెలుగులో ఇవ్వాలి, ఇట్లా ఏదో ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి అట్లా ఒక జీవో రూపంలోనో లేకపోతే ఒక చేస్తే, నిర్బంధం చేస్తే తప్ప తెలుగు భాష బతికి బట్టగట్టడం అన్నది అసాధ్యం. ఈయన ఇట్లనే ఇప్పటికే చాలా డైల్యూట్ అవుతూ వస్తున్నది, ఇంకా ముందు ముందు ఇంకా కాస్త పాడైపోతుంది. అంటే ఇప్పుడు మనం తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళ భాషకి వాళ్ళు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇంగ్లీష్లో మాట్లాడడంలో తప్పేముంది అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏ భాషలోనైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆయన చెప్పింది కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది. చిన్నప్పుడు వాడు ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఎల కేజీ, యూకేజీ, తర్వాత 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, అవన్నీ కూడా వాడు మాతృభాషలోనే నేర్చుకున్నప్పుడే వాడికి రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు వాడు పెద్ద సైన్స్కి సంబంధించి కానీ, సోషల్కి సంబంధించి కానీ, మ్యాథ్స్కి సంబంధించి కానీ, ఏదైనా ఒక పెద్ద టెర్మినాలజీలోకి వెళ్ళబోయే ముందు వాడికి అది అంటే ఏందో తెలియవాలి. అది తెలిసేది మాతృభాషలోనే తొందరగా రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో మాట్లాడే భాష అది, చుట్టుపక్కల మాట్లాడే భాష అది, కాబట్టి వాడికి ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య కంపల్సరీగా మాతృభాషలోనే ఉండాలి. అందరూ చెప్పింది అదే, ఎక్స్పర్ట్స్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పింది అదే. ఈ అప్పటి నుంచో ఈ చర్చ నడుస్తూనే ఉంది. కానీ మన ఆయన చెప్పినట్టు ఎక్కడి నుంచో ఒకటి నిర్బంధం చేస్తే తప్ప ఇది బతికి బట్టగట్టే అవకాశం లేదు. అది తెలుగు ఖచ్చితంగా బోధించాలండి. అది అంటే ఒక డిమాండ్ ప్రజల నుంచి ఉన్నది. ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంలో ఎక్కడ పెరగలేరు అని. వేరే దేశాలకు వెళ్ళి ఇప్పుడు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయలేరు. ఆ భాషలో ఫ్లూయెన్సీ రావాలి, అదొక డిమాండ్ ఉన్నది జాబ్స్ కోసం. మన ముఖ్యమంత్రి గారు కూడా పీజీ టు కేజీ నిర్బంధ ఉచిత ఉచిత విద్య, ఇంగ్లీష్ విద్య అని చెప్పారు. అది అమలు చేయలేదనుకోండి. నేను అనేది ఏంటంటే సైమల్టేనియస్గా తెలుగును ఇంగ్లీషును కంపల్సరీ అనేది ఒకటి పెట్టుకొని చేసే ప్రాథమిక భాష వరకు, ప్రాథమిక విద్య వరకు తెలుగులో పకడ్బందీగా నేర్పి తర్వాత ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ కూడా అవసరమే, ఎందుకంటే ఇవాళ ఇప్పుడు అమెరికా పోయిన మన వాళ్ళంతా ఉద్యోగాలు ఇంగ్లీష్లోనే చేయగలుగుతున్నాం. మరి తెలుగు కేవలం తెలుగే ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఇక్కడ అంత మాత్రాన తెలుగును అన్న చిన్న చూపు చూడడం అనేది నా ఉద్దేశం చూడాలనేది నేను చెప్పను.
తెలుగుకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. మన చరిత్ర, మన సంస్కృతి, భాష రాయడము చదవడము రావాలి. వాడు ప్రాథమిక విద్య వరకే కంప్లీట్గా చేయాలి. ఆ తర్వాత దాన్ని ఒక పద్ధతిలో తీసుకెళ్ళి రెండు కంపల్సరీ సబ్జెక్ట్స్ పెట్టి ఇంగ్లీష్లో బోధన పెట్టుకోవచ్చు. కొంత అమెండ్మెంట్స్ తో తెలుగు భాష దినోత్సవాలు జరుపుకుంటున్నాం సార్. తెలుగు భాష ప్రాధాన్యత గురించి సభలో వక్తలు మాట్లాడినప్పుడల్లా తెలుగు ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నారు. కానీ పేరెంట్స్ ధోరణిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది కదా. తెలుగు మీడియం వైపు ఈవెన్ చదువుకోని పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అయితే ఓకే, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవాలనే అనుకుంటున్నారు. ప్రభుత్వ సంకల్పం అన్నది గట్టిగా ఉండాలి ఇటువంటి వాటిలో. ఇప్పుడు ఎగ్జామ్ టైంలో మొత్తం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఉర్దూలో ఉండేవి. మొత్తం అసలు టెర్మినాలజీ ఇప్పటి వరకు మనం ఇంత డెవలప్ అని చెప్పి చెప్పుకుంటున్నాము. మనం ఇంటర్ దగ్గర నుంచో డిగ్రీ దగ్గర దాకా ఆగిపోతున్నది. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇప్పుడు మన తెలుగు ఎక్కడా లేదు. కానీ ఆ రోజుల్లో నిజాం దాన్ని కంప్లీట్గా ఇంగ్లీష్, మన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ను కూడా ఉర్దూలో చేశాడు. అది ఆయన సంకల్పం అటువంటిది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కూడా గనక ఖచ్చితంగా సంకల్పం గనక గట్టిగా ఉంటే తెలుగు భాషను డెవలప్ చేయాలనని, సరే మనకు ప్రొఫెషనల్ దాకా పని లేదు, ఇప్పుడు మనం గ్లోబల్ కాంపిటీషన్లో మనం ఉన్నాం కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేసి కనీసం ముందు వాడికి ఆ బేసిక్స్ అవగాహన కావాలి. అది కంపల్సరీగా చేయాలి. ఇది పేరెంట్స్ వైపు నుంచే ఉండాల్సింది కాదు. ఇది గవర్నమెంట్ వైపు నుంచి ఉండాలి, పౌర సంఘాల వైపు నుంచి ఉండాలి, ప్రజల్లో కూడా అది ఉండాలి. కోర్టు తీర్పులు అన్నారు. కోర్టు తీర్పులు ఇంగ్లీష్లో ఎందుకు ఇవ్వాలండి? ఎవరి కోసం? అంతా తెలుగు తెలిసిన ప్రజలే కదా, ఎందుకు ఇవ్వరు వాళ్ళు? దానికి సపరేట్గా యంత్రాంగాన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పత్రికలు వస్తున్నాయి, ఇప్పుడు ఇంగ్లీష్లో పంపిస్తారు ప్రెస్ నోట్స్, లేదా సరైన పద్ధతిలో తెలుగు రాయకుండా పంపిస్తారు. మరి జర్నలిస్టులు ఏం చేస్తున్నారు? చక్కగా దాన్ని తయారు చేసి ఈ పేపర్లో ఇట్లా ప్రజెంట్ చేస్తున్నారు. కోర్టులు కూడా ఆ పని చేయొచ్చు. ఈ జడ్జిమెంట్ ఫలానా సెక్షన్ పేజీల జడ్జిమెంట్స్ ఇచ్చి ఇంగ్లీష్లో ఇచ్చి చదువుకోమంటే కామన్ మ్యాన్ అయితే చదవడు. ఆ పార్టీ, ఎదుటి పార్టీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకు ఎవరికి శిక్ష పడింది, ఎవరికి చేసింది, ఏంది, ఏం చెప్పింది కోర్టు అనేది మాత్రం అంతవరకు చదువుకుంటారు. ఇదన్నిటికీ ప్రభుత్వం చిత్తశుద్ధి అవసరం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక పాలసీ తీసుకొని ఇవన్నీ చేయాలి. ప్రభుత్వం కూడా చేయడం లేదు, కొంతవరకు పట్టించుకోవడం లేదు, నాన్ సీరియస్నెస్ అనేది ఉన్నది. ఇప్పుడు ఇంగ్లీష్ను కూడా బోధించడం పెద్ద కష్టం. అసలు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే ఇన్ని మార్కులు కట్ ఆఫ్ ఇంగ్లీష్లో తప్పనిసరిగా ఉండాలి, తెలుగులో ఇన్ని మార్కులు ఉండాలా? ఇప్పుడు చెప్పింది అదే, ఉద్యోగం ఇవ్వాలి అని అంటే కంపల్సరీగా తెలుగు తెలుసుకోవాలని అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? తెలుగు కాదండి, ఉద్యోగంలో చేరాలంటే తెలుగు ఇంగ్లీష్ పరీక్షలు కూడా పెట్టమనండి, రెండింటిలో పాస్ అయితేనే ఇవ్వమనండి. అదే ఈక్వల్, అదే ఏదో ఒకటి గవర్నమెంట్ కి అది కనుక కంపల్సరీ చేస్తే తప్ప ఆ సిన్సియారిటీ గవర్నమెంట్ లో కనబడడం లేదు ఏ ఇష్యూలోనైనా. అంటే మామూలుగా ప్రజల లోపల కూడా కొంచెం అవగాహన రావాలి కదా, తెలుగు అనేది కంపల్సరీగా చదవాలి, తమ పిల్లలు తెలుగులో మాట్లాడాలి. ఇంకా చిన్న పిల్లలు, ఒకటి రెండో తరగతి చదివే పిల్లలు కూడా పదంటే ఎంత, పదకొండు అంటే ఎంత అని అడిగే పరిస్థితి ఉంది. కారణం ఒకటే, ప్రభుత్వ స్కూళ్ళు ఏం బాగున్నాయండి? ప్రభుత్వ స్కూల్లో టీచర్లు ఉన్నారా? సమర్థులు ఉన్నారా? అంటే మొత్తం వసతులు ఉన్నాయా? బోధనా వసతులు ఉన్నాయా? కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయా? లేవు. ప్రభుత్వ స్కూళ్ళలో బోధన సరిగా లేదు కాబట్టి అంటే అది వేరే ఇష్యూ కదా సార్. మనం ప్రభుత్వ ప్రైవేట్ ఇష్యూ వేరే, కానీ తెలుగు భాషకి సంబంధించి నేను అదే చెప్తున్నా. అందుకే ఇంగ్లీష్ స్కూళ్ళ మీద మోజు పెరుగుతున్నది. అదే ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్ళు కూడా అక్కడో చోట అక్కడో చోట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మార్కెట్ డిమాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం దాన్ని ర్యాట్ రేస్ అని అంటాం. నేను నా పిల్లవాడిని నేను మంచి తెలుగు వాడి సంస్కృతంలో కూడా నేర్పించాలని చెప్పిన నాకు ఉంటుంది. కానీ బయట మార్కెట్ని చూసినప్పుడు వాడు మిగతా పిల్లలతో పోటీ పడాలి, మిగతా ఆ పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం. సో అట్లా ఉన్నప్పుడు మనం ఎంతసేపటికి పేరెంట్స్ ఏం చేస్తారని అంటే దాని గురించి ఆలోచిస్తారు. రేపు పొద్దున నేను వీడికి తెలుగే నేర్పిస్తాను, వీడు ఎందుకు పనికి రాకుండా పోతాడేమో, ఏ ఉద్యోగం రాదేమో అని చెప్పిననే దీంట్లో అభద్రతాభావం తీసేయాల్సింది గవర్నమెంట్ తీసేయాల. దానికి అవసరమైన అంబియన్స్ క్రియేట్ చేయాల. అప్పుడు పేరెంట్స్ కూడా ముందుకు వస్తారు పిల్లల్ని చేసుకోవడానికి.
అంటే ఇప్పుడు మమ్మల్ని ఒక రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కూడా డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. మనం తమిళనాడు ఒకసారి చూసుకుంటే అన్ని బోర్డులు కానీ అక్కడ స్కూళ్ళు కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. అందరిలో ఉందమ్మా అది. ఇప్పుడు చివరికి అమెరికాలో మన ఐక్యరాజ్య సమితిలో ఒక లైబ్రరీ ఉంది. ఓకే, అక్కడ వాళ్ళు తమిళ్ కూడా ఒక భాషగా గుర్తింపు వచ్చేటట్టుగా చేయాలని చెప్పినని సాధించుకున్నారు వాళ్ళు. ఆ ప్రపంచ భాషలతో పాటు అక్కడ పెట్టే ఐక్యరాజ్య సమితిలో పెట్టి దానివల్ల ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఇక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా వేరే భాషల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అది సాధించుకున్నారు వాళ్ళు. అది కూడా చేసుకోలేదు. అమెరికా, బ్రిటన్ తప్ప మిగతా ప్రపంచ దేశాల నాయకులు వస్తే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా, వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారా? రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ రష్యన్ భాషలో మాట్లాడతాడు, మధ్యలో ట్రాన్స్లేటర్. మరి వాళ్ళ భాషకు వాళ్ళు అంత ఇంపార్టెన్స్, మనకేమో కొంత అదేదో తక్కువతనం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. ఇంగ్లీష్ రాకపోతే అదేదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అవమానకరం అనే భావన మన దగ్గర కలుగుతుంది. సార్, ఇంకో విషయం ఇక్కడ మాట్లాడాలి సార్. ప్రపంచంలో చాలా బాగా మాట్లాడే వాళ్ళు ఇండియన్స్ ఉంటారు ఇంగ్లీష్ లో అని కూడా మనకు ఒక అడ్వాంటేజ్, అంటే ప్లస్ ఫ్లూయెన్సీ ఉంటుంది కంపేరింగ్ టు చైనా, మిగతా దేశాల వాళ్ళతో పోలిస్తే. ఏంటంటే తెలుగు భాషపై కూడా ఆ పట్టు ఉంటే ప్రజల్లోకి కూడా మాట్లాడాలన్న మన వాళ్ళు ఇంగ్లీష్ కి వ్యతిరేకం కాదు. అట్ ది సేమ్ టైం మనం చెప్తున్నది ఏంటంటే మన మాతృభాషల్ని మనం చంపుకోకుండా దాన్ని బతికించుకోవాలి అని అన్నాను. దానికి అందరం కలిసికట్టుగా చేయాలి అని అన్నాను. ధన్యవాదం రాజేశ్వరరావు గారు, అలాగే వేణుగోపాలరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు విశ్లేషణ. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.